హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అండ్ ఇవాళ ఒక కొత్త తో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను గుర్తుకొస్తున్నాయి షో విత్ మీ ఆర్జే అశ్విని ఫ్రమ్ కాలిఫోర్నియా వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పి మీ అభిమాన నటీనటుల విశేషాలు గుర్తు చేయడం కోసం ఇవాల్టి టాక్ షోలో ఒక లైవ్ హాస్య బుల్లెట్ని మీకు తిరిగి పరిచయం చేస్తున్నాను వీరు మీ అందరికీ సుపరిచితులే మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నంబర్లు ఇండియా నుండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ 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 జీరో జీరో ఫైవ్ అమెరికా నుండి నైన్ వన్ నైన్ సెవెన్ జీరో వన్ టూ జీరో జీరో ఫైవ్ యూకే నుండి వన్ వన్ ఫైవ్ ఎయిట్ 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 టూ జీరో జీరో ఫైవ్ అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి కాల్ చేయగలరు మరి ఇవాల్టి గెస్ట్ గురించి చెప్పాలంటే వీరు నటించక్కర్లేదు తెర మీద కనిపిస్తే చాలు మన ప్రమేయం లేకుండానే తక్కువని నవ్వేస్తాము ఇక ఆవిడ నటించడం మొదలు పెడితే నవ్వులు ఆపడం మన ధర కూడా కాదు సినిమా చూశాక హీరో హీరోయిన్స్ నైనా మర్చిపోతామేమో కానీ వీరి కామెడీని మాత్రం అస్సలు మర్చిపోలేము సుత్వేలిగారు సుత్తి వీరభద్ర రావు గారు శుభలేఖ సుధాకర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మానందం గారు మల్లికార్జునరావు గారు లాంటి సీనియర్ కామెడియన్స్తో పోటీ పడి విలక్షణమైన లేడీ కమిడియన్ గా ఐదొందలు పైగా చిత్రాలు నటించారు వీరిని గురించి హింట్స్ చెప్తాను మీకే తెలిసిపోతుంది నేను కవిని వాడిని కత్తితో పొడుస్తాను రచయిత్రి కానన్నవాడిని రాయితో కొడతానంటూ అరటిపండు లంబా లంబా బంగాళా బౌబౌ అంటూ ప్రత్యేక వంటలు చేయాలన్నా ఎవరి బట్టలు వారే చింపుకోవాలన్నా వీరు హార్మోనియం వాయిస్తే సరి ఇక ముప్పై రోజుల్లో సంగీతాన్ని పుస్తకం ద్వారా నేర్చుకుని పైన కిందరి కిందరీ అనాలన్నా అతిభక్తి పారవస్యంతో దేవుళ్లను సైతం మసిబార్చి తొండాన్ని తోకగా తోకను తొండంగా మార్చగల హాస్య నట శిరోమణి మన ఈనాటి స్పెషల్ గెస్ట్ శ్రీలక్ష్మిగారు వీరిని నా షో గుర్తుకొస్తున్నాయి మరియు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి స్వాగతం చెప్తాను స్వాగతం అండి శ్రీలక్ష్మి గారు అబ్బే అబ్బే నా ఉద్దేశం అది కాదండి నమస్కారం అన్నానండి శ్రీలక్ష్మి గారు అవునమ్మా నమస్కారం అమ్మా నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మా నమస్కారం అండి నమస్కారం యా థ్యాంక్ యూ అండి వెల్కమ్ వెల్కమ్ అండి సో ఎలా ఉన్నారండి మీరు అన్నానండి థ్యాంక్ యూ అండి నేను అడిగిన వెంటనే మీరు షోకి ఒప్పుకుని నేను అడిగిన వెంటనే చాలా షార్ట్ లో మీరు ఎవరితోనూ ఇప్పటిదాకా షోట్ చేయలేదు ఒకటో రెండో చేశాను అని అన్నా కూడా మీరు నాతో చేశారు చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాకు కూడా నేను బికాస్ ఆఫ్ సూర్యకాంత్ గారు అని చెప్పి పడేశారు నన్ను అక్కడ పడిపోయాను అది విషయం సో మీరు మీ బాల్యం గురించి ఏమన్నా చెప్పరా మాకు మీ తల్లిదండ్రులు మీరు ఎక్కడ పుట్టారు అలా మీ గురించి నేను నేను చెన్నైలో పుట్టానండి నా మా మదర్ ఫాదర్ వచ్చి రాజమండ్రి నేను చెన్నైలో పుట్టాను తర్వాత మా ఫాదర్ అమర్నాథ్ ఆయన పేరు పెద్ద హీరో నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ లెవెల్ కి మా ఫాదరే వచ్చారనమాట ఇండస్ట్రీలో ఆయన పేరు అమర్నాథ్ గారు ఆయన వచ్చి చెడపక్క రాచేడేవు పిచ్చి పుల్లయ్య చక్రపాణి అమర సందేశం ఇలా చాలా ఒక హండ్రెడ్ పిక్చర్స్ లో హీరోగా చేశారు ఆయన ఆయన పోయిన తర్వాత ఇంకా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను మీరు మూవీస్ లోకి ఎప్పుడు వచ్చారు అంటే ఏ టైమ్ లో వచ్చారు మీ ఫస్ట్ మూవీ అంటే ఆయన పోయింది నైన్టీన్ నైన్టీన్ ఎయిటీలో ఎయిటీ లో పోయారు ఎయిటీ లో నేను ఎయిటీ లోనే వచ్చాను ఆయన తదనంతరం నేను వచ్చాను వచ్చానన్నమాట మీ ఫస్ట్ మూవీ ఏంటండి స్వర్గం ఖుబ్ హిందీలో వచ్చింది రేఖ చేశారు ఇందులో వచ్చి జయసుధ చేసింది జయసుద నేను అక్కగా చేశాను స్వర్గం ఓకే అంటే అందులో అందులో కూడా కామెడీ రోల్ తోనే మీరు ఎంటర్ అయ్యారా లేకపోతే లేదు లేదు కామెడీ కాదు అదే జైసదకి అక్క అక్క క్యారెక్టర్ అది కామెడీ అంత లేదు దాంట్లో సాంగ్స్ అన్ని ఉన్నాయి మొత్తం అక్క చెల్లెళ్ళ ఒక ఫ్యామిలీ డ్రామా అన్నమాట అది ఆహా ఓకే ఓకే అంటే మీరు ఫస్ట్ మూవీస్ లోకి మామూలుగా హీరోయిన్ గాను అలాగొద్దామని వచ్చి తర్వాత మీరు కామెడీయన్ గా ఇప్పుడు మా అందరికి పరిచయం అయినట్టు కదా అంతే అండి నేను యాక్చువల్ గా హీరోయిన్ గానే వచ్చాను ఎవరైనా సరే హీరోయిన్ అనే డ్రీమ్ లోనే ఉంటారు కదా అలాగే వచ్చాను మన అదృష్టం ఎటు ట్రాక్ తిప్పుతుందో అనేది తెలియదు కదా ఇది ఈ ట్రాక్ లోకి వచ్చింది అనమాట నాకు కామెడియన్ గా ఇప్పటి వరకు మాట్లాడగలుగుతున్నాను అదే హీరోయిన్ గా నేను స్టాండ్ స్టాండ్ బై అవ్వలేను ఒక ఫైవ్ ఇయర్స్ ఉండేదాన్నేమో ఆ తర్వాత ఫేడ్అవుట్ అయిపోయేదాన్నేమో ఇది కమిడియన్ గా ఉండబట్టి స్టిల్ ఇప్పుడు మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు ఆ రోజుల నుంచి ఉన్న ఈ కమీడియన్ గా వచ్చాను కాబట్టి ఆ క్రెడిట్ దక్కింది అని అనుకుంటున్నాను నేను అదే హీరోయిన్ గా వస్తే ఫైవ్ ఇయర్స్ మహా పోతే టెన్ ఇయర్స్ ఉంటుంది అంతే దాని దాని పీరియడ్ ఇప్పుడు కమడియన్ గా అది మన అదృష్టం అండి నేను హీరోయిన్ గా వచ్చాను కానీ కమేడియన్ గా అయిపోయానే ఇప్పుడు కమిడియన్ గా వచ్చింది నా లక్ నేను ఇలా అనుకున్నా అలా వచ్చింది అనేది ఆ మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి కదా దానివల్ల అదంతా ఇప్పుడు ఇప్పటి వరకు స్టిల్ జర్నీ చేస్తున్నదే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది అది ఏది మనకి సంతోషం కలిగించేదే ఆ భగవంతుడు గిఫ్ట్ అనుకుంటాను నేను అదే మీరు తెలుగు మూవీస్ కాకుండా వేరే లాంగ్వేజెస్ లో కూడా చేసేవారా హీరోయిన్ గా వచ్చా చెప్పాను కదా ఐదు సినిమాలు తమిళ్ చేశాను రెండు మూడు సినిమాలు మలయాళం చేశాను కన్నడలో క్యారెక్టర్ క్యారెక్టర్ చేశాను మొత్తం తమిళ్ కన్నడ మలయాళం తెలుగు నాలుగు భాషల్లో హీరోయిన్ గా చేశాను కానీ హీరో నాలుగు వాటిల్లోనూ నాకు లక్ రాలేదు హీరోయిన్ గా గారి మూవీస్ లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది అది వచ్చేసి యాక్చువల్ గా వచ్చియన్ గా స్టెప్ పెట్టింది నిగురు గప్పిన నిప్పు అని ఆ సినిమాలో బా గారు ఫస్ట్ నాకు కామెడీ క్యారెక్టర్ ఇచ్చారనమాట నేను నగేష్ గారు కామెడీ చేశాము ఆ నాకు అమ్మ నాన్నలుగా అల్లూర్ రామ్లింగయ్య గిరిజ వాళ్ళు చేశారు నిగురు గప్పిన నిప్పు ఆ సినిమా తర్వాత ఆ సినిమాలో ఆడియన్స్ కి అంత రిసీవ్ అవ్వలేదు నేను జంజాల గారి సినిమా రెండు జడ్ల సీత ఆ సినిమాలో నేను చేసిన తర్వాత నేను కమెడియన్ గా ప్రూఫ్ చేశారు చేసుకున్నాను అనమాట అప్పుడు రెండు జడ్ల సీత నుంచి ఇంకా వెనక తిరిగి చూడలేదు అలా ఫార్వర్డ్ కెళ్ళిపోయారు బెస్ట్ కమిడియన్ గా ఇప్పుడు జంజాల గారు పాత్రలు రాస్తే మీరు నటించేవారా లేకపోతే మీకోసమే ఆయన పాత్రలు రాసేవారా అంటే ఆయన అసలు నే ఆయన మైండ్ ఆయన మైండ్ సెట్ ఏంటో నాకు తెలియదు అండి అదైతే నిజంగా ఒక ఇదన్నమాట మెరాకి అనుకోవాలి నేను వచ్చింది ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి అది అలాగా ఇంప్రూవ్మెంట్ ఆడియన్స్లో అది మేము యాక్ట్ చేస్తుంటే డెవలప్ అవుతూ అవుతూ నేను సుత్తివేలు యాక్ట్ చేస్తుంటే అందరు అందరు నవ్వడం ఆ సీన్కి అలా అలా ఆయనకి ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఆయన క్యారెక్టర్ని డెవలప్ చేయడం స్టిల్ ఎండ్ వరకు శుభం షాట్ వరకు మేము ఉండడం అదంతా నా అదృష్టంగా నేను అనుకుంటాను ఆ తర్వాత నుంచి ఆయన నా ట్రెండ్ బట్టి ఆయన రాయడం మొదలుపెట్టాడు అలాంటి క్యారెక్టర్స్ అది అని నేను అనుకుంటున్నా ఆయనకు ఒక అవగాహన ఉండి ఉంటుంది ఆయన మైండ్ సెట్ లో ఏముందో ఆ క్యారెక్టర్ ని దాన్ని నేను ఇంప్రవైజ్ చేయగలిగానో ఏమో నాకు తెలియదు అది రిసీవ్ చేసుకున్న రిసీవ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న నా అదృష్టం అనుకుంటాను మీరు ఎన్ని సినిమాల దాకా చేశారండి జంజాల్ గారితో ఆయన కాంబినేషన్ గారితో ఒక పది పది సినిమాల దాకా చేశాను ఆయన కాకుండా వేరే ఏ డైరెక్టర్స్ తో చేశారు రాఘవేంద్రరావు గారు ఏంటి కోటరామకృష్ణ గారేంటి దాసర్ గారు ఏంటి ఆ ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏంటి ర్యాలంగి నరసింహరావు గారు ఏంటి మొత్తం ఎంత ఇండస్ట్రీలో మంది డైరెక్టర్స్ గారు ఉన్నారో వాళ్ళందరూ డైరెక్టర్లో లో నేను చేశాను ఒక్క బాలచందర్ గారి దగ్గర అని ఒక అది ఒక ఫీలింగ్ ఉంది మనసులో ఉండిపోయింది అది ఇంకా ఇంకా రాదు కూడా ఇంకా అది మిగిలిపోయింది అలాగా సో మీరు ఇంత మంది కమిడియన్స్ తో చేశారు కదా ఏ తో మీరు చాలా కంఫర్టబుల్ గా ఉండేది మీకు అంటే కెమిస్ట్రీ అదే మీరు వాళ్ళతో చేస్తే మీకు హ్యాపీగా ఉండడం అలాగా ఆఫ్ ఆఫ్ సెట్స్ లోను మళ్ళీ బయట అలాగా ఎవరితో మీరు జోయల్ గా ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళండి అందరు హ్యాపీగా వర్క్ చేసేవాళ్ళం వీళ్ళ వీళ్ళ దగ్గర ఇలాగా వాళ్ళ దగ్గర అలాంటి పక్షపాతాలే లేవు అందరూ చక్కగా ఆ కామెడీ ఆ డైరెక్టర్ ఆ పరంగా ఆ సీన్స్ పండించాలి అనే ఆలోచనలోనే ఉంటాము అలాగే మనం మేము కలిసికట్టుగా ఆ సీన్ ని పండించడానికి చూసేవాళ్ళం ఈ అట్లా నలభై మంది మొత్తం ఇండస్ట్రీలో ఎంత మంది కమెడియన్స్ ఉన్నారో అందరూ వాళ్ళ దీంట్లో చేసేసాను నేను అందరు కాంబినేషన్ చేశాను అందరు కాంబినేషన్ చేశాను సత్యనారాయణ గారు ఏంటి రావి గారు ఏంటి చంద్రమోహన్ గారు ఏంటి మొత్తం అందరు ఎంత మంది మేల్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరు కాంబినేషన్ చేశాను నేను ఎవరితో అయినా చేయలేకపోయాను వీళ్ళు ఇప్పుడు ఉండుంటే బాగుండు వీళ్ళతో కూడా చేసేదాన్ని అని అలా ఎప్పుడైనా అనిపించిందా లేదండి లేదు లేదు అంత ఫుల్ ఫ్రిడ్జ్ సాటిస్ఫాక్షన్ గా అందరూ ఈవెన్ ఆ లాస్ట్ లో సుభలాక్ సుధాకర్ నాకు నా పర్సనాలిటీకి సెట్ అవ్వకపోయినా కూడా ఆయన ఆయనతో కూడా చేశాను ఆలీతో కూడా చేశాను మొత్తం అందరూ కాంబినేషన్స్ చేశాను వీళ్ళతో చేయలేదు వాళ్ళతో అని ఒక ఇది లేదు మామూలుగా మీరు మూవీస్ లో చాలా కామెడీ రోల్స్ అలా చేస్తారు కదా లైఫ్ లో కూడా అలా కామెడీ అదే అలా సరదాగా అంద అన్ని విధాలుగా ఉండాలి కదండి ఇంట్లో అయినా కూడా జాలీగా ఉండాలి కానీ అంత ఉండదు అంత ఉండను మొత్తానికి ఉంటాను అది అంటే హ్యాపీ హ్యాపీ సోల్ అనమాట ఎప్పుడు బాధపడుతూ అలా కాకుండా ఒకప్పుడు ఒక స్టేజ్ ఎదిగేటప్పుడు కొన్ని ఆటంకాలు కొన్ని కష్టాలు అన్నీ వస్తాయి కానీ ఆ తర్వాత ఒక ట్రాక్ ఎక్కిపోయిన తర్వాత అంత హ్యాపీయే మీరు ఇది నా పర్సనల్ క్వశ్చన్ మీరు కామెడీ పాత్రలు చేసేటప్పుడు అసలు ఏ మాత్రం నవ్వకుండా చాలా సీరియస్ గా ఎలా చేయగలరండి మూవీస్ లో అది నాకు తెలియదు అండి అసలు అది ఆ కామెడీ సీను కామెడీ ఇది కామెడీగా చేయాలి అనే అనే ఆలోచనే నా మైండ్లో ఉండదు ఈ సీన్ కి తగ్గట్టుగా ఎలా చేయాలి అనే దాని మీదే నేను అవగాహన పెట్టుకుని నేను చేసుకుంటాను ఆ డైరెక్టర్ గారు ఏం చెప్తారో దాన్ని క్యాచ్ చేసి చేసుకుంటాను అంతేగాని మనం ప్రేక్షకులను నవ్వించాలి కాబట్టి నేను ఇలా ఇలా వెకిలిగా చేస్తేనే అది నవ్వు వస్తుంది అట్లా అని నేను నేను ఎప్పుడు నేను మైండ్లో తెచ్చుకోలేదు నేనుగా నేను నేనుగా చేస్తున్నప్పుడు వాళ్ళు నవ్వారంటే అది నా అదృష్టంగా అనుకుంటాను అంతే ఇప్పుడు మీరు 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 చెప్పండి చెప్పండి అంటే నేను నవ్వించాలి వాళ్ళు నవ్వాలి అనే ఆలోచనలో నేను అనమాట అది మీరు ఏం చేసినా మేము మేమందరం నవ్వేస్తాం మీరు కనిపిస్తే చాలు మాకు నవ్వొచ్చేస్తాను అదే 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 అది నా అదృష్టం అని అనుకోవాలి కదండి నేను అసలు కల్లో కూడా ఊహించలేదు నేను కమిడియన్ గా అవుతానని అదే నేను చెప్పాను కదా నేను హీరోయిన్ గా వచ్చాను నన్ను ప్రేక్షకులు కమిడియన్ గా రిసీవ్ చేసుకున్నారు ఏది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అదే నాకు బలం అంతే ఓకే ఓకే మీరు నటించేసిన మూవీస్ మీరు మళ్ళీ అంటే ఇప్పుడు కామెడీ రోల్స్ అనుకోండి మీరు నటించేసిన కామెడీ సీన్స్ మీరు మళ్ళీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారా మీరు చేసేసినా కూడా అవునండి చూసి అప్పుడులో సీరియస్గా ఆ క్యారెక్టరు ఇలా చేయాలి అనే ఆలోచనలోనే యాక్ట్ చేస్తాము ఇన్నేళ్ళ తర్వాత కూడా దాన్ని నెమరేసుకుని ఈ రోజు వరకు కూడా స్టిల్ నన్ను మర్చిపోకుండా చూస్తున్నారు అంటే ఇంత ఇంత ఇదిగా ఆ రోజు చేసింది ఇప్పటికీ కూడా ఇది చూసుకుని నవ్వుకునేలాగా ఉందా అప్డేట్లో కూడా అని నేను చూసి నవ్వుకొని నేను కూడా ఎంజాయ్ చేసుకుంటాను అది మీరు కూడా నవ్వేసుకుంటూ ఉంటారు మీ ఎందుకంటే అప్పుడు చేసి ఏ సినిమా చేశానో కూడా తెలీదు అలా చేసి చేస్తూ వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది నేను థ్రిల్ గా చూస్తాను అది ఓహో ఇలాగ ఇలాగంతా చేశాను ఇప్పుడు చేయగలుగుతానా నేనే అనుకుంటాను అసలు అయితే ఇప్పుడు నేను మీ అయితే నేను ఇప్పుడు మీతో ఒక క్విజ్ పెడతానండి మీకు మీరు ఐదు వందల పైగా సినిమాలు నటించారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో చేశారు కదా నేను సినిమా పేరు చెప్తాను మీకు గుర్తుంటే మీరు నటించిన పాత్ర ఏ లో డైలాగ్ కానీ ఏదైనా పాత్ర అసలు ఏంటి ఆ మూవీకి సంబంధించిన పాత్ర అని మీరు చెప్పడానికి ట్రై చేయండి మీరు ఫైవ్ హండ్రెడ్ చేశారు నేను ఒక టెన్ ట్వెల్వ్ క్వశ్చన్స్ అడుగుతానండి మిమ్మల్ని అలాగే అలాగే నాది ఎక్కువ మేనరిజం తోటే నా క్యారెక్టర్స్ రాశారు అది ట్వంటీ ఇయర్స్ నాన్ స్టాప్ గా మేనరిజం లు పెట్టి చేయడం అనేది నా మామూలు విషయం రిపిటేషన్ కూడా ఉండేది కాదు కదా ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ ఈ సినిమా గురించి అది వచ్చి భర్తకి కాళ్ళు కడిగేది భర్తకి కాళ్ళు కడుగుతాను పక్కన ఆయన ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు మీ భార్య అంత ఎంత భక్తి అండి మీద ప్రతిభక్తి అని అంటే ఆ మరి ఏమనుకుంటున్నావు నా భార్య అంటే అంత గొప్ప అంటే ఆ ఏం సింగినాది ఏం కాదు ఆ వచ్చే జన్మలైనా అయినా మంచి మొగుడు దొరకాలని ఆయన కాళ్ళు కడుగుతున్నాను ఇన్ని ఇన్ని వేల సార్లు కడుగితే మంచి భర్త వచ్చే జన్మలో దొరుకుతాడని ఆయన చెప్తే ఎవరో చెప్తే అది అది పాటిస్తూ ఉంటాను అనమాట అప్పుడు అతను ఇన్సల్ట్ అయిపోతాడు అందుకని వేడి నీళ్ళు ఏంటి నీళ్ళు ఏంటి ఏ ఏ నీళ్ళేంటి మొత్తం పాదపూజ చేస్తూనే ఉంటాను ఈ క్యారెక్టర్ అండి సూర్యకాంతం గారు రమణారెడ్డి గారు పాత సినిమాల్లో చేసింది ఆవిడ ఆ ఆవిడ రమణారెడ్డి గారు కావండి పొద్దున్నే కాళ్ళు పాదాలు కిందకి పెట్టండి పళ్ళం పళ్ళెంలో పెట్టండి నీళ్లు పోస్తాను తలకి జల్లుకుంటాను ఏమిటి ఇలాగ అరగదీస్తాను అది ఇదేనా ఆవిడ ఆవిడ సీన్స్ మళ్ళీ నాకు పెట్టారంటే నాకు గ్రేట్ గా ఫీల్ అయ్యాను అనమాట అది గురించి మీకు అది అది వచ్చి ఆ డైలాగు వాళ్ళకి ఎలాగ సృష్టిస్తారో నన్ను చూస్తే ఎలాగ ఆలోచనలు వస్తాయో ఏవో నాకు నా అదృష్టం అనుకుంటాను నాకు తెలీదు రోజా గారు వచ్చి నాకు ఇలాంటి సీన్లు పెట్టచ్చు కదా అంటే అమ్మా నువ్వు హీరోయిన్ అమ్మా ఈవిడ కామెడీ ఆవిడ కామెడీ చేసేదాన్ని కామెడీ చేయి నువ్వు నువ్వు అది కూడా తీసేసుకుంటానంటే ఎలాగా అన్నాడు డైరెక్టర్ గారు ఆ ఇది బాగుందండి సరే కాంబినేషన్ బాగుంది ఇది బాగుంది అనేది ఎంజాయ్ చెయ్యమ్మా నువ్వు హీరోయిన్ గా ఇచ్చావు కదా అది చెయ్యమ్మా కుదురుగా అన్నాడు నాకొకటే నవ్వు వచ్చింది చాలా రెండు రెండు డబుల్ యాక్షన్ నేను అందులో వచ్చేసి ఏవిఎస్ ఒక భర్త బ్రహ్మానందం ఒక భర్త నాకు అందులో సాంగ్ పాడమంటే సాంగ్ కూడా అబ్బబ్బా జబ్బా పాడతాను కదా అదే తర్వాత జయంబు నిశ్చయంబురా బాబు చిట్టి అమ్మా చిట్టి అన్నాను కదా అది కూడా బాబు చిట్టి అని పొలిటిషియంలో వాళ్ళు వీళ్ళు ఎంత యూస్ చేస్తున్నారంటే అంత యూజ్ చేస్తున్నారు నేను ఇంట్రడక్షన్ లో రాసినప్పటికి బాబు క్లిప్పింగ్ చేసుకుంటారు అవును నేను ఇంట్రోలో రాసుకున్నాను బాబు చిట్టి అని మళ్ళీ అనుకున్న నా మాట చెప్పిన వెంటనే మీరు అని గెస్ట్ చేసేస్తారు వద్దులే అని అదే అమెరికా వాళ్ళ బాబు చిట్టి అందరూ బాగున్నారనే చెప్పాలి అమెరికా వాళ్ళకి చెప్తున్నాను చెవిలో పువ్వు ఈ సినిమా గురించి చెవిలో పువ్వు అందులో కూడా కవి కథలు రాస్తూ ఉంటానండి పెద్ద పెద్ద దాసర్ గారు దాసర్ గారు వస్తారు కోడిరామ్ గారు కోడిరామకృష్ణ గారు వస్తారు అందరూ వస్తారు అందరికి నేను కథలిస్తాను కథలిస్తాను అంటాను వాళ్ళకి కథలు చెప్తాను వాళ్ళేమంటారు అది కూడా అది నా కథ నమ్మా అంటారు నీ కదో నా కదో నాకు తెలియదు నా కథ ఇది నువ్వు రాసుకో అంటాను అది భలే ఉంటుంది అది చంటబ్బాయి చంటబ్బాయి నన్ను కవిని కాదన్న వాణ్ణి కత్తితో పొడుస్తా నన్ను రచయిత్రి కాదన్న వాణ్ణి రాయత్తి కొడతా ఆ సీన్ లో ఆ చంటబ్బాయి అంటే ఈ డైలాగ్ ఎవరు మర్చిపోలేని డైలాగ్ ఇది అందులో మీ పేరేంటి అందులో మీ పేరు అందులో అదే ఆ మూవీలో మీ పేరు మీకు గుర్తుందా మీ పాత్ర పేరు ఆ ఈష ఏమొస్తుంది వాగ్దేవి వాగ్దేవి ఆ అవును స్వర్ణ కమలేశ్వరి వాగ్దేవి మంచి మంచి పేర్లు వస్తాయండి నాకు మంచి మంచి పేర్లు పెడతారు ఒక్కొక్క మీకు పేర్లు కూడా రిపీట్ అయ్యేవా మూవీస్ లో లేదు అస్సలవి అయ్యేవి కాదు అబ్బో ఐదు వందల పేర్లు అయితే అవును ఐదు వందల పైన పేర్లు హారతలు హారతలు ఇచ్చేస్తాను దేవుళ్ళందరి పటాలు అన్నిటికి హారతులు ఇచ్చేసి మొత్తం తొండ ఏదో తోక ఏంటో తెలియనంత హారతలు ఇచ్చేస్తాను అది ఒకటి రియల్ లైఫ్ లో కూడా అలాగే హారతలు అవి ఇస్తాను దేవుడికి పూజ ఎక్కువ చేసేస్తాను గుడిలో ఒకసారి గుడిలో మీరు ఇలాగే పూజలు చేస్తే మీ ఆయన ఇలాగే మీ ఆయనకు కూడా ఇలాగే పూజలు చేసేస్తారమ్మా అని అంటే ఇది అది 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 వచ్చి రియల్ అమ్మా ఇది రియల్ ఇలా చేస్తే నన్ను కొడతారు అని చెప్పేళ్ళ ఆరు ఆ రెండేళ్ళైతే అదే నాకు వంటలు రాదు వంట నేర్చుకోమని యామ అదే ఫస్ట్ నైట్ అప్పుడు తెలుస్తుంది అనమాట దీనికి అసలు వంటే రాదు అనేసి ఆ తర్వాత వాడు వాడు పాటలు వాడు పడతాడు వాడు మొత్తానికి వాడు చు చొక్కాలు చింపుకునే లెవెల్కి నేను తీసుకొస్తాను అనమాట అందులో అది అది ఆ క్యారెక్టర్ పంబ జంబలకడి పంప అది ఆడవాళ్ళు మగవాళ్ళు మొగోళ్ళు ఆడవాళ్ళుగా ఉంటారు కదా బ్రహ్మాందాన్ని పెళ్లి చేసుకుంటాను నేను అతను అతను విడో అయితే పాపం అందరూ అందరూ అతను విడో అని అందరూ అవమానిస్తుంటే నేను అతనికి అతనికి లైఫ్ ఇస్తాను అనమాట మరి కొబ్బరి బోండం కొబ్బరి బోండాల్లో అంతే ప్రయోగాలు చేయడమే మొగుడు మీద మొత్తం పేస్ట్లు బట్టలు ఉతికే పౌడర్లు అన్నీ అన్ని మీద వేసి షాంపూలు గిప్పోలు మొత్తం ప్రయోగం చేయడమే భర్త మీద ఏదున్నా భర్త మీద ప్రయోగాలు చేయడం వాళ్ళకి పూజలు చేయడం ఇలాంటివే పెళ్ళ మజాక అందులో అయితే ఫుల్ గా కూర్చోపెట్టి హోమాలు పూజలు వినాయక చవితి వస్తే నిబంజ నిమజ్జనం చేయాలని నీళ్ళలో పదకొండో రోజు అన్ని తీసుకెళ్లి పడే పడేయాలని చెప్తాను అయ్యప్పుడు నీళ్ళలో పడేయడం ఏంటమ్మా నిమజ్జనం చేయడం ఏంటని వినాయకుడు ఫోటో ఫోటో తీసుకొచ్చి అదే మా ఆయన ఫోటో తీసుకొచ్చి నీళ్ళలో పడేయమ్మా అంటే అప్పుడు దాకా నేను ఒప్పుకోను అనమాట అప్పుడు ఆ నిమజ్జనం ప్రాసెస్ కరెక్ట్ గా జరగాలి అంతే అది ముగుడో ఎవడో అదంతా పక్కన పెట్టాలి మొత్తం జరగాల్సింది జరిగిపోవాలన్నమాట నిమజ్జనం చేసేయండి అంతే ఇంకా అదేంటమ్మా మీ ఆయన్ని నిమజ్జనం చేసేస్తానంట అది కాదండి చెయ్యాల్సిందే అలా అయితే ఒక పని చేస్తానమ్మా మీ ఆయన ఫోటో తీసుకురా నిమజ్జనం చేసేస్తాను అలా ఏదో ఒకటి చెయ్యండి మొత్తానికి అయిపోవాలి ఇదేం కూడా బాబు బాబు కృష్ణాష్టమి వస్తే కృష్ణుడి లాగా తయారు చేసి కట్టి లాగా అంటాను హలో కాలర్ ఒక్కసారి మ్యూట్లో ఉండరా నేను ఒక చిన్న క్విజ్ ఆడుతున్నాను అది క్విజ్ మేము మాట్లాడుతున్నాము సో ప్లీజ్ కాలర్స్ మ్యూట్లో ఉండండి థ్యాంక్ యూ సారీ అండి మధ్యలో కాల్ కనెక్ట్ అయితే వాళ్ళకి మ్యూట్లో ఉండమని చెప్తున్నాను యా సో అదే మీరు అదే కొబ్బరి బోండు అని చెప్పారు నేను మధ్యలో మిమ్మల్ని అదే వాళ్ళకి మ్యూట్ లో పెట్టమని చెప్పబోయి నేను మిమ్మల్ని మధ్యలో ఇంట్రప్ట్ చేశాను మొగుడు పెళ్ళాం దీని గురించి చలాకి మొగుడు వచ్చేసి పద్యాలు పాడతాను నేను పద్యాలు పాడుతూ ఉంటాను ఒక చాకలోడు ఉంటాడు వాడికి ఇన్స్పిరేషన్ వచ్చేసి వాడు పరిగెట్టుకు వచ్చేస్తుంటాడు మధ్యలో ముగుడు ఆ ఆపలాక చచ్చిపోతూ ఉంటాడు అమ్మా నువ్వేటే నీ గోల ఏంటి నువ్వు పాడితే వాడు రావడం ఏంటి మధ్యలో నేను వీళ్ళని కంట్రోల్ చేయడం ఏంటి నాకు ఎందుకే తిప్పలు పెడతావా అంటూ ఉంటాడు ఆయన ఏదైనా మూడు వస్తే చాలు మూడు వస్తే పద్యాలు పాడడం గా అడుగుతున్నాను మీరు అన్నిటికీ కరెక్ట్ చెప్పేస్తున్నారు అంతే అండి సినిమా పేరు చెప్తే చెప్తేజం ఉంటుంది కదా దాని ప్రకారంగా చెప్తాను అనమాట అంతే ఎదిరింటి మగుడు పక్కింటి అది మూడు వచ్చేస్తుంది కవి కథలు రాయడానికి మూడు వచ్చినప్పుడు ఆయన ప్యాడు పెన్ను పెట్టుకుని రెడీగా ఉండాలి లేకపోతే నా కథ ఎటో వెళ్ళిపోతుంది ఆకాశం ఎర్రగా ఆకాశం ఎర్రగా ఎందుకుంటుంది నీలంగా ఆకాశం నీలంగా ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు కనుక మళ్ళీ లేదు తెల్లగా ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు గనక ఈ కవిత్వ ఈ కవిత్వాలు అన్ని వస్తూ ఉంటే ఆయన మల్లికార్జున మల్లికార్జునరావు వచ్చి అమ్మ సున్నంలో అన్నం వండించని ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట ఇదే అంటే వాడి కూడా ఇదే భాష నేర్పించే సవా ఏంటి అంటాడు అది చూపులు కలిసిన శుభవేళ తిండిపోతు తలపురాలు వచ్చి బూందీ వేసుకుంటాము జాంగ్రీలేమో దండలు వేసుకుంటాము ఎదురు బదురుగా కూర్చొని వంటల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట మీరు బ్రహ్మానందం గారు కదా ఈ శ్రీవారికి ప్రేమ లేక కథలు చెప్పడం సినిమా కథలు ఏ స్టార్టింగ్ నుంచి శుభం షాట్ వరకు కథలు చెప్తాను అనమాట బాగుంది నేను అడిగిన 10 క్వశ్చన్లు మీరు టకటక చెప్పేశారు అబ్బో నా సినిమాలు నా నన్ను గెలిపి అయ్యో మీరు నటించిన వేగా అవును అందుకనే గెలిచాను ఆ ఇందాక నుంచి మనతో కాలర్స్ మాట్లాడడానికి లైన్ అప్ అయిపోయి ఉన్నారండి నేను ఒక్క కాల్ కే ఓకే అండి హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో హలో వినిపిస్తుందా అండి వినపడుతుంది అండి చెప్పండి నమస్తే అండి అశ్విని గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారిని తీసుకొచ్చారు మీరు షో కి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ సో మచ్ టైం నో ప్రాబ్లం అండి మీరు మాట్లాడండి శ్రీలక్ష్మి గారు మీరు మాట్లాడండి కూడా శ్రీలక్ష్మి ఐఎమ్ ఫ్రమ్ కెనడా ఆ అలాగండి నా పేరు పెట్టేసుకున్నారు మీరు కూడా ఏమోనండి బహుశా మీరు అంటే ఇష్టమేమో మా అమ్మ వాళ్ళకి ఆ టైంలో అయ్యో మరే మరే మంచిదే కదా సంతోషమైన విషయం శ్రీ లక్ష్మి అంటే అవండి రెండు అండి మీ అమ్మగారికి డబల్ లక్ష్మిలు రావాలని పెట్టుకున్నారు అది శ్రీ అంటే లక్ష్మి అండి లక్ష్మి అంటే లక్ష్మి డబల్ లక్ష్మి ఉందా మీ అమ్మగారు మీ అందుకని మరి మీరు ఒక మూవీ మర్చిపోయారు అశ్విని గారు అడగటం ఏంటండి లేడీ లేడీస్ స్పెషల్ అందులో ఏంటి తెలుసా భర్త వచ్చి సీక్రెట్ అన్నీ సీక్రెట్ గా చెప్పమంటే దొంగ దొంగ డబ్బా బీరువాలో పెడుతున్నారనేది మెల్లిగా చెప్పాలంటే దొంగ డబ్బా బీరువాలో పెడుతున్నారా హుష్ హు అంటాడు ఏది కొంచెం నెమ్మదిగా మాట్లాడివే అయితే వంట చేయండి గట్టిగా చెప్తాను చెప్తానమాట ఇవన్నీ చెప్ ఎక్సలెంట్ మూవీ అండి అన్ని అసలు ఒకటి కాదు ఒక దాని మించిన ఒక మూవీ మీది ఎవరెవరు పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిపో వెళ్ళారో వాళ్ళు అన్ని చెప్తూ ఉంటాను అవును పాటలు కూడా ఒక పాజ్ అయ్యి పాడుతూ ఉంటారు కదా ఒక్కొక్క పాట అలా పాట పాడాను కదండి ఆ రోజు మీరు వచ్చిన రోజు పద్నాలుగో పెళ్లి కొడుకు పదహారో పెళ్లి కొడుక అని చెప్తారు అవును అవును ఎప్పుడన్నా ఏదన్నా అనిపించినప్పుడల్లా మీ మూవీస్ చూస్తా ఉంటానండి చంటబ్బాయ్ అని చెప్పి లేకపోతే ఇదిగో లేడీస్ స్పెషల్ అని లేకపోతే చూపులు కలిసి చదివేలా అసలు అవును చాలా ఉన్నాయండి అదే చాలా 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 ఉన్నాయి అది ఒక దీంట్లో సీజనల్ గా వెళ్ళిపోయిందండి అది ఎలా నేను చేశానో నాకే తెలియలేదు ఒక ఒక రోజుకి మూడు మూడు షూటింగ్లు చేశాను నేను చూసారా ప్రతిధ్వని చూస్తానండి మూవీస్ అంత గుర్తు ప్రతిధ్వని ప్రతిధ్వని అని వేసినా కూడా మీకు వస్తుంది రమప్రభ గారు నేను శ్రీవారి అదే అదేంటి జయప్రద జయప్రద జయసుధ చేశారు చూడండి ప్రేమాభిషేకము అలాంటి ప్యారడీ పెట్టి మేమిద్దరం చేస్తాం ఒక ప్రేమించి సుత్తివేల్ని ప్రేమించి నువ్వక్క నేనక్క ఇద్దరు మాట్లాడుకోవడం ఇది ఇంకోటి ఇది ఆ అదే కొబ్బరి అక్కడ నుంచి దూకుతాను పట్టుకోవాలంటే నేను చేస్తానే అంటాడు అవునండి అవును చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడతాను ఈ రోజు మాత్రం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు కూడా ఒక పవరే కదండి మీరంతా అంతా మాట్లాడుతుంటే దేనికైనా పెట్టి పుట్టుకోవాలి అందులో మీకు అది ఆ మూవీలో వాగ్దేవన్ ఎందుకు రాశారేమో గానీ మీరు అసలు కరెక్ట్ కరెక్ట్

నమస్తే అమ్మా అశ్విని నమస్తే అమ్మా వెంకటరెడ్డి నమస్కారం అండి మరి నిజంగా మీరు చక్కని ఆర్టిస్ట్ ను తీసుకొచ్చి చక్కగా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అందుకు ప్రత్యేకించి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ అండి శ్రీలక్ష్మి గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం చాలా ఇష్టం అండి మీ సినిమా అంటే మామూలు ఇష్టం కాదు మరీ ముఖ్యంగా ఈ రోజు మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఎం వీరభద్రరావు గారు ఆకాశవాణిలో చాలా చక్కగా ఆయన ఉండి మంచి గాత్ర మంచి గాత్రం అయింది ఎం వీరభద్రరావు గారు వీర వీరభద్రరావు గారు చాలా అభిమానం ఆయన వాయిస్ అంటే ఆ చిన్నతనంలో చాలా చాలా ఇష్టంగా ఉండేది అలాగే వారిద్దరు మీరిద్దరు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చినాయి అవునండి బాబాయ్ అబ్బాయి బాబాయ్ హోటల్ బాబాయ్ అబ్బాయి అవునండి 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 బాలకృష్ణ గారు మన ఎంపీఆర్ బుద్ధరావు గారు మీరు మీరు అందరూ నటించిన చిత్రం అండి అది నిజంగా ఎంత అద్భుతంగా అంటే వారు మీరు మీరు బహుశా మీరు సాధారణంగా ఎవరితో ఎన్ని నటించారనేది గుర్తుంచుకోరు నేను సరదాగా అడుగు అనుకుంటున్నాను ఈ చెప్పగలరా గుర్తుందా గుర్తుందండి చేశానండి చాలా చేశానండి ఆయనతో ఆనంద చేశాను చేశాను బాబాయ్ అబ్బాయి చేశానండి అదే అదే చాలా సంతోషం అండి మరి మీతో మాట్లాడాలి ఒకసారి శిలేష్ గారితో మాట్లాడాలి అనేసి తర్వాత మరి మరి మా అశ్విని గారు ఇంటర్వ్యూ చాలా బాగా చేస్తున్నారు వారికి అభినందిస్తూ మీ ఇద్దరిని మళ్ళీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటానమ్మా థ్యాంక్ యూ అండి

చాలా చాలా బాగున్నాం ఇంకా మీరు వచ్చాక మేము బాగున్నావా అని అనలేము చాలా చాలా బాగున్నాం అని చెప్తాను అయితే నేను ఒక ఏంటంటారు మీ సినిమాలో చాలా హాస్యప్రదంగా మీరు పాడిన ఒక పాటను మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను అంటే పాట అంటే పాట కాదు పాట లాంటి మంత్రాలు మంత్రాలు లాంటి పాట అది ఏ సినిమా ఒకసారి మీకు అనుకోవాలి ఏంటంటారు దాన్ని

మీ ఇంటికి వెంకటేష్ గారు అతను అబ్బాయి వీళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అద్దెకి వచ్చినప్పుడు అవును మామూలు కామెడీ కాదండి బానుప్రియ గారు ఉద్యోగంకి వెళ్తూ ఉంటే ఆవిడ కూడా హారతి పరిగెడుతూ ఉంటే అవును అవును పంపించేస్తాడు ఆవిడ్ని నువ్వు హారతి తీసుకున్నావు అంటే నీకు అక్కడ అపాయింట్మెంట్ ఇదైపోతమ్మా అవును నువ్వు వెనకని చెల్లిపో అని చెప్పేస్తాడు భానుప్రియ గారిని అవునవును ఇంకా నాలుగు స్తంభాలు నాటి సినిమాలో మీది స్టోరీ టెల్లింగ్ మాత్రం హిలేరియస్ నిజంగా అమ్మా నాలుగు స్తంభాలు అట్లా లేనండి నేను రెండు చాలా సీతలో ఉన్నా ఇంకొక సినిమాలో మీరు నూతన్ ప్రసాద్ గారికి భారీగా నటించి శ్రీవారి ప్రేమ శ్రీవారికి ప్రేమలేఖ అందులోని మీరు కథ చెప్తూ ఉంటే ఆకంగా కూరలమే వాడు అస్థిపంజరం కూడా అయిపోతూ ఉంటారు గడ్డం మీసాలు అన్ని పండిపోతాయి అన్ని పండిపోతే అస్సలు మీ టైమింగ్ కి ఇంకెవ్వరు తిరుగు రాలేరు అండ్ మిమ్మల్ని తీసుకొచ్చేందుకు పర్సనల్ గా అశ్విని గారికి అభినందనలు మీ పాదాభివందనాలు థ్యాంక్ యూ సో అశ్విని గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ నేను థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్ హలో అండి గుర్తుకొస్తున్న షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో నమస్తే అండి నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు సుజిత అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను ఆ సుజిత గారు మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి మీ నాకు చాలా ఇష్టం అండి కామెడీ స్కిట్స్ ఏదంటే అరటికాయ లంబా లంబా బంగాళదుంపు ఇప్పటికీ కూడా అసలు నిజంగా ఎవర్ గ్రీన్ అండి అసలు ఎప్పుడు అలాగే శుభలగ్నంలో అబ్బ అబ్బతబ్బ జబ్బా అవును అసలు డబుల్ రోల్ చేసి అసలు ఎంత బాగుంటుంది పాట పాడతాం చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంది యా ఓకేనండి నా థ్యాంక్ యూ మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా మంది యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి బాబాయ్ ఆ హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో హలో శ్రీలక్ష్మి గారు ఒకళ్ళు ఒక ఒక కాలర్ ఉన్నారండి వారు మ్యూట్లో ఉన్నారు వాళ్ళు అన్మ్యూట్ చేస్తే మనం మాట్లాడచ్చు హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం మీరు హలో 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 అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు ఐ థింక్ కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి ఓకే నేను మీతో మాట్లాడుతూ ఉంటాను మళ్ళీ కాల్స్ వస్తే నేను మీ కనెక్ట్ చేస్తాను సో ఇన్ని ఇన్ని మూవీస్ చేశారు కదా మీరు మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటండి ఏమన్నా ఉందా స్పెషల్ గా ఈ పాత్ర ఇష్టం అని స్పెషల్ గా ఏం లేదండి చూసారా అభిమానులు ఏది బాగా లైక్ చేస్తారు అది నాకు ఇష్టం నేను చేసిన అన్ని ఇష్టపూర్వకంగా చేస్తాను అందులో ఎవ ఎవరికి అభిమానులకి ఏది ఎక్కువ రీచ్ అవుతుందో అదే నాకు సంతోషం అది నాకు ఇష్టం ఈ శ్రీవారికి ప్రేమ లేఖలని స్వర్ణ కమలం అని శుభలగ్నం అని ఇవన్నీ చాలా మందికి నచ్చుతుంది నాకు కూడా నచ్చుతుంది అన్ని పిక్చర్స్ నేను చేసినవన్నీ చాలా అన్ని హిట్టే అందువల్ల అన్ని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ చేశాను నేను మీరు మీరు సూర్యకాంతం గారితో బంధువులు వస్తున్నారు జాగ్రత్త సినిమా అండి తర్వాత హాయ్ హాయ్ నాయక ఈ రెండు సినిమాలు చేస్తాను ఇంకా కూడా ఏదో నన్ను పెద్ద గుర్తురు అట్లా ఈ రెండు చేసినప్పుడు బాగా వర్క్ టైంలో పెద్ద ఒక రౌండ్ డబ్బాలో పునుగులు తర్వాత పులిహోర తర్వాత వేరుశనకాయ బెల్లం కొబ్బరి బెల్లం ఇలా అన్ని తీసుకొచ్చి అందరు ముందు రండి 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 అని అందరు తీసుకొని తినండి అనేసి అలా పెట్టేవారు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా చేసుకుని చక్కగా షూటింగ్ చేసుకుంటూ అబ్బాయి ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నేను అసలు వాళ్ళ మా నాన్నగారు తరం ఆర్టిస్టులతో నేను చేయడం సూర్యకాంతం గారితో నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యా ఆవిడ కూడా చెప్పాను అవునమ్మా మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఆర్టిస్టులతో నేను చేయడం కూడా నాకు అదొక హ్యాపీగా ఉంది అది ఇది అని చెప్పారు ఆవిడ కూడా ఆ చాలా చాలా బాగా నన్ను అంటారమ్మా అందరూ గెయ్యాలి గెయ్యాలి అని అంటారు నేను ఎక్కడమ్మా గెయ్యాళ్ళలా కనిపిస్తున్నానా చెప్పు అని లేదండి మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు కదా మరి అని అంటే వేషాలు అలాంటివమ్మా అందరూ అదే అంద మేమందరం అడిగాం గెయ్యాళలాగా అంత చంపేసే లెవెల్లా చేస్తారు ఏంటండి అలా వేషాలు వస్తాయమ్మా నేను మంచిదాన్నే అంటారు ఆవిడ అయ్యో నవ్వు వస్తుంది అది చెప్పుకుంటుంటే అలా చెప్పి అడిగేవాళ్ళం ఆవిడ బ్రెయిన్ తినేవాళ్ళం ఆవిడ చూస్తేనేమో అందరికి పెట్టేది చక్కగా అవి ఇవి తీసుకొచ్చి అలా అడగను మేము ఆర్టిస్టులు అందరు చాలా మంది బంధువులు వస్తున్నారు జాగ్రత్తలు అయితే అసలు ఎంత మంది ఆర్టిస్టులు ఎంత మంది ఉండాలో అంత మంది ఉంటారు ఆ బంధువులు వస్తున్నారు జాగ్రత్త సినిమాలో నిజంగానే బంధువులు వస్తున్నారు జాగ్రత్త అలాగే జాగ్రత్త ఆ సినిమా పేరే అది భలే ఉంటుంది ఆ సినిమా కామెడీగా మనతో పాటు ఒక ఆత్మీయులు ఉన్నారండి నేను వాళ్ళని కనెక్ట్ చేస్తాను మళ్ళీ మనకి హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో అశ్విని గారు నా పేరు జాహ్నవి హై జాన్వి గారు బాగున్నారా అండి బాగున్నానండి శ్రీలక్ష్మి గారు మీకు కూడా నమస్తే అండి నమస్తే అండి సో ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని ఈగర్ గా ఉన్నాను మీ ఇంటర్వ్యూ వస్తుందని గానీ సో మీ పేరు ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఆ డైలాగ్స్ పేల్తా ఉంటాయి ఇది చేశాను తింటారా అంటే బంగాళా బాబో కాదు కదా అని అడుగుతా ఉంటారు చాలా మంది అంటారు ఒక కవిత రాశాను వింటారా అంటే ఇప్పుడు కవిత చదువుతామా ఏంటి నన్ను కవిని కాదు అలాంటి డైలాగ్ అని పిలుస్తావు ఏంటంటే లేదండి వినండి అని చెప్తా ఉంటాను అలానే ఎలానే రేడియో విన్నప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ప్లే అవుతా ఉంటుంది బాబు చిట్టి అన్న మ్యూజిక్ రాగానే మీరే గుర్తొస్తారు నాకు మీ స్టైల్లో బాబు చిట్టి అంటూ సో చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడటం అంటే థ్యాంక్ అండి థ్యాంక్ అండి నాకు కూడా హ్యాపీగా సినిమాలో విజిల్ వేస్తా ఉంటారు కదా ఏమో తెలియకుండానే నోట్లోకి వేలు వెళ్ళిపోతున్నాయండి విజిల్ వచ్చే ఓ ఆనంద భై థ్యాంక్ యూ అండి జానవి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యబ్బబాయ్ హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో అశ్విని గారు హలో అండి నమస్కారం నా పేరు సుధారని ప్రమ్ వైజాగ్ హలో అండి మంతపాటి శ్రీ లక్ష్మి గారు ఉన్నారు మాట్లాడేది అండి శ్రీ లక్ష్మి గారు నమస్తే అండి ఎలా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను అండి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీతో మాట్లాడుతూ చాలా చాలా హ్యాపీగా గా ఉందండి మా అశ్విని గారు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ తెస్తున్నారు చాలా బాగుంటుంది మాకు హ్యాపీగా ఉంది శ్రీలక్ష్మి గారు మీరు డైలాగులు గాని తర్వాత కవి వాడిని కత్తిలో పుడుస్తాను కానీ అవన్నీ ఆ డైలాగులు అన్ని గుర్తే ఉంటున్నాయి ఇంకా ఇప్పటికీ మర్చిపోలేపాలకుండా ఉన్నామంటే చాలా క్రీట్ ఈ సినిమా చూస్తాం మా చెల్లి పేరు శ్రీలక్ష్మి మా అమ్మగారు పెట్టుకున్నారండి మా లాస్ట్ సిస్టర్ పేరు శ్రీలక్ష్మి

హలో అండి నమస్కారం నమస్కారం అమ్మా మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారండి మాట్లాడండి నమస్తే అండి శ్రీలక్ష్మి గారు నమస్తే అండి ఏంటి మరి ఇప్పుడు గరిట్ ఇస్తున్నారని డ్రమ్ తీసుకుంటున్నారా బ్లేడ్ ఇస్తున్నారని కారు తీసుకుంటున్నారా ఉంగరం ఇస్తున్నారని ఊరేద్దాం అని చూస్తున్నాం అయ్యో బాబు మీరు మామూలు కాదండి బాబు మరి ఇంకేంటి మరి ఎదురింటి మొగుడు పక్కింటి లాగా రచనలు ఏమి చేస్తున్నారు మీరు ఇప్పుడు అవునండి పాపం సుత్తివేలు గారికి పెట్టి పెట్టి పాపం కష్టపడిపోయారు ఆయన భరించలేక అయిపోయాడు పాపం అద్భుతమైన మీ నటన గాని మీ మాటలు గాని అన్ని నేను బ్లైండ్ పర్సన్ అయినప్పటికీ నేను టీవీలో ట్రాక్స్ అవన్నీ వినేవాడిని అమ్మా ఆ థ్యాంక్స్ అబ్బా చాలా థ్యాంక్స్ అండి నాలు చాలా గుర్తున్నాయమ్మా ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు మరి మీరేంటి ఇప్పుడు కూడా నటించొచ్చు కదా ఎందుకు నటించడం లేదు అనేది నా క్వశ్చన్ నాలో నా చేతుల్లో ఏమీ లేదండి డైరెక్టర్లు ఇప్పుడు అప్డేట్ లో ఉండే డైరెక్టర్స్ ని అడగాలి మరి సో కాబట్టి మీరు అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఇప్పటికీ స్టిల్ నేను చేస్తున్నానండి ఓకే రైట్ రైట్ ఎందుకంటే ఈ పరిచయం ద్వారాగా మీరు మీరు సిద్ధంగా ఉన్నారన్న విషయం టోటల్గా ప్రపంచానికి తెలుస్తే ఇక్కడ వింటున్న వాళ్ళలో ఎవరైనా దర్శకులు ఉంటాయి మీకు అవకాశాలు రావాలని ఇలా చెప్పించావమ్మా మీ చేత ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే ఓకే అమ్మా మరి ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ అండి థ్యాంక్స్ అండి హలో అండి గుర్తుకొస్తే నైష్కి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో నమస్తే అండి నమస్కారం అండి మా భారీ వైజాగ్ నుంచి కాల్ చేస్తారు హలో అండి మీరు శ్రీ లక్ష్మి గారితో మాట్లాడండి నమస్తే శ్రీలక్ష్మి గారు నమస్తే అండి నాకు డౌట్ ఉంది చెప్పాలి మీరు చెప్పండి ఆకాశం నీల రంగులు ఎందుకు ఉంటుందండి ఎర్రగా ఉంటే బాగుండదు కనుక బాగుండదు భయ కొట్టేడు బాబు డైలాగ్లు నవ్వకుండా చెప్తారు

ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలండి స్వీట్ తినిపిస్తే వెరైటీ వెరైటీ స్వీట్ తెచ్చారేమో అనుకున్నాను నేను స్టూడియోకి తేదులేదు మంచి పని చేశారు అండి ఫర్ చాలా చాలా కాల్స్ వెయిట్ చేస్తున్నాయి శ్రీలక్ష్మి గారితో మాట్లాడడానికి నెక్స్ట్ కాల్ తీసుకుంటాను ఏమి అనుకోకండి హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో నమస్తే అండి అండి నమస్కారం మురళీకృష్ణ గారు మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారండి మాట్లాడండి నమస్తే శ్రీ లక్ష్మి గారు నమస్తే అండి మీరు వండర్ఫుల్ గా కామెడీ చేస్తుంటారు మిమ్మల్ని కామెడీ క్వీన్ అని పిలవచ్చండి మీకు అవార్డు కూడా ఇవ్వాలి ఎందుకంటే నిజంగా మీరు కామెడీ క్వీన్ మీ సన్నివేశాలు చూస్తుంటే కడుపుబ్బ నవ్వుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటారన్నమాట ఎందుకంటే మీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ సినిమా వాళ్ళు కానీ మీకు ఇవ్వాలి అవకాశాలు ఎందుకంటే మీరు మామూలుగా సినిమాలో కనిపించిన వెంటనే నవ్వు వస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే అలాంటి ఆర్టిస్టులు ఈ రోజున కరువయ్యారు అప్పకు చెప్పా జబ్బరు చెప్పా గాని ఇంకా చాలా కామెడీ సినిమా నిజంగా చూస్తుంటే ఆ నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఒక చిన్న విషయం అండి శ్రీలక్ష్మి గారు మీకు ఏమైనా అవార్డులు వచ్చాయండి మీకు ఏమైనా అవార్డులు వచ్చాయండి వచ్చాయండి స్టేట్ అవార్డులు వచ్చాయండి గవర్నమెంట్ అవార్డులు ఐదు అండి ఓకే కంగ్రాట్స్ అండి నిజంగా చాలా సంతోషం నంద అవార్డు కూడా వచ్చిందండి నంద అవార్డు కూడా ఇవ్వాలి మీకు అదే నంది అవార్డులే నంది అవార్డులే ఐదు ఐదు వచ్చినాయి వండర్ఫుల్ అండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కామెడీ అన్నది ఉంటేనే ప్రతి ప్రతి మనిషి జీవితంలో కూడా కామెడీ అన్నది ఉండాలండి కామెడీ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆ క్రెడిట్ నవ్వించిన క్రెడిట్ ఏంటంటే మీకే ఉంటుందండి ఆరోగ్యమే మహాభాగ్యం లక్ష్మి గారు మీకు మంచి మంచి సినిమాలు వచ్చి మమ్మల్ని అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వింటారు వాళ్ళు మీకు మీ ఈ కళా నైపుణ్యాన్ని హాస్య నైపుణ్యాన్ని అండి మాకు మళ్ళీ సినిమాల్లో వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరో మచ్ అండి థ్యాంక్స్ హాస్య హలో అండి వెల్కమ్ మేడం నమస్తే నమస్తే అండి నమస్తే మేడం లక్ష్మి గారు మేడం కూడా నమస్తే మీ కూడా నమస్తే లక్ష్మి ఆ మేడం మీతో మాట్లాడుతుంటే మాకు ఫుల్ ఖుషి అవుతుంది మేడం ఇంకా మేమే స్వీట్ పనిచేస్తాం మేడం ఎందుకంటే మీరు స్వీట్ వేసారని చెప్పి కదా మీతో మాట్లాడితే మాకు ఒక స్వీట్ లాంటి అనుభవం దొరికింది ఇంకా నేను నేనే స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం మేడం ఈ రోజుకి అంత ఖుషి ఎన్ఆర్ఏ రేడియో ఇంకా అశ్విని గారికి మీతో మాట్లాడించిన వరకు థ్యాంక్ యూ మేడం మేము ఎప్పుడు అనుకోలేము మేడం మీతో మాట్లాడతానండి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ద్వారా మేము మాట్లాడుతున్నాం ఫుల్ ఖుషీగా ఉంది మేడం రిమైనింగ్ షో కూడా ఇంటర్నే ఉంటాం మేడం బాయ్ మేడం స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో నమస్కారం అండి నా పేరు విలాస్ జంబుల నేను న్యూ జెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను బాగున్నారండి అశ్విని గారు నేను బాగున్నానండి మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడండి తప్పకుండా శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి అండి నమస్కారం నమస్కారం అండి బాగున్నానండి మీరు మీరెలా ఉన్నారండి బాగున్నానండి రాత్రి మాకు టూ ఏం ఐతుంది మిడ్ నైట్ అయినప్పటికీ కూడా మీ షో కోసం వెయిట్ చేస్తున్నాము ఈస్ట్ కోస్ట్ లో ఉన్నారండి న్యూ జెర్సియన్ ఇప్పుడు కరోనా కి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు మేమేనండి టేక్ కేర్ అండి టేక్ కేర్ అండి షోషర్ తప్పకుండా అండి అంటే ఇంట్లోనే ఉంటున్నాం అండి ఎక్కడికి బయటకి వెళ్ళట్లేదు నిజంగా మీ పాత్రలు కానీ మీ సినిమాలు అన్ని చాలా చాలా బాగుంటాయండి దయచేసి మాకు అవకాశం ఉన్నా మేము మా తెలుగు ఎన్ఆర్డియోకి వచ్చేసినటువంటి డైరెక్టర్స్ కానీ మూవీ ఇండస్ట్రీ సంబంధించిన మీరు ఓకే అంటే గనక నెక్స్ట్ మీకు మంచి సినిమాలు మంచి అలాంటి పాత్రలతోటి కొత్తదనాన్ని చూపించడానికి రావాలని కోరుకుంటున్నామండి నా తరఫున తెలుగు ఎనర్డియో తరఫున పాదాభి అండి హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు మీరు మ్యూట్ తీసేయాలండి హలో 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 అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే మేడం నా పేరు సౌజన్య అండి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను హలో సౌజన్య గారు శ్రీలక్ష్మి గారితో నమస్తే అండి శ్రీలక్ష్మి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేడం అండి బాగున్నాను ఒకటి మేడం అట్టిపండు లంబాలంబా రెసిపీ మాత్రం చెప్పండి మేడం ప్లీజ్ డైరెక్ట్ మరి అలా మీరే కదా చేశారు మా ఇంట్లో ఎలా చేసినాను దాని పేరు అట్టిపండు లంబాలంబానే మా ఇంట్లో అయితే బంగారా బాబు కాదా లేదు బంగాళా బాబో కాకుండా బంగాళదుంపతో పొటాటో పామ్ పామ్ అని పెట్టాము అనమాట పేరు మా పిల్లలు అయితే నవ్వు నవ్వు ఏంటమ్మా ఇవి పేరు అంటే అది కూడా అచ్చిపండు అంబా లంబా లాంటిదే అనేసి చెప్తాం అనమాట ఒక సినిమాలో నేను తనిఖీల బర్ణి గారి చేశాము లేటెస్ట్ ఇంకా సినిమా రిలీజ్ అవలేదు ఆయన నేను సాంబార్ లూస్ లూస్ అని ఒక డబ్బాలో చేసి ఇస్తాను ఆయనకి అవునా ఓకే ఓకే వెనికిల భరత్ సూ కణకిల భరణి గారికి ఒక డిష్ ఇస్తాను ఒక సినిమాలో ఇంకా రిలీజ్ అవ్వలేదు లేటెస్ట్ డైలాగ్ అది మీకు రిలీజ్ అవ్వకుండానే మీకు చెప్పేసాను సాంబార్ అవునా అయితే మేము తప్పకుండా చూస్తాం మేడం చూడండి అలాగే ఆ రెసిపీ కూడా చెప్పండి మేడం ఇలాంటి ఇంటర్వ్యూలో చెప్తే మేము అందరం ట్రై చేస్తాము అలాగే అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు హలో కాలర్ కొంచెం అన్మ్యూట్ చేయాలండి మీరు మ్యూట్లో ఉన్నారు హలో హలో అండి గుర్తుకొస్తున్నాయి షోకి హలో అండి నేను బాగున్నానండి మీరు బాగున్నానమ్మా నేను శోభారాణిని నొన్న నుంచి మాట్లాడుతున్నాను నమస్కారం అండి మనతో పాటు మాట్లాడండి శ్రీలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి అస్సలు నవ్వుల్ మీరు అసలు ఎంత బాగుందంటే మీ మాటలన్నీ వింటూ ఉంటే అసలు మేము పని కూడా చేసుకోవటం మానేసాం అండి మానేసి అలా వింటూ వినండి మేడం మీ మీ షో అంత ఈ రోజు అండి నవ్వుల పువ్వుల వెన్నెల పలుకలను అందిస్తూ ఎన్ఆర్ఐ రేడియోలో సిరులొలికించే శ్రీ లక్ష్మి ఇంటింటి ఈ రోజు ప్రతి ఇంటా సందడి చేస్తున్నందుకు అభినందనలు మేడం మీకు ఓయ్ బాబోయ్ చాలా థ్యాంక్స్ అండి చెప్పేశారండి చెప్పారండి చాలా బాగా చెప్పారు మేడం కాలు కలవంగానే చెప్దాం అనుకునే మాట మాత్రం గుర్తు పెట్టుకొని మీకు చెప్దామని చేశాను అలాగే అశ్విని చెప్పండి పలకరింపులతో అలరిస్తున్న లెజెండరీ వ్యక్తులతో పరిచయ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మీకు కి ముందుగా శుభాభినందనలు చెప్పండి గారు మరి మీరే బ్రేక్ తీసుకున్నారా మూవీస్ చేయటానికి లేతే మీకే బ్రేక్ నేనే బ్రేక్ తీసుకున్నాను ఒక టెన్ ఇయర్స్ అవునా మేడం ఎందుకు మేడం అట్లా బ్రేక్ తీసుకుంటే ఎలా మేడం మా అందరూ మీ వాయిస్ వినాలి ఆ మీ యొక్క చక్కటి చిలక పలుకులు విని ఆ భాగ్యాన్ని మాకు దూరం దూరం చేస్తే ఎలా మేడం చెప్పండి మళ్ళీ వద్దాం అనుకోని బ్రేక్ తీసుకున్నానండి కొంచెం లాంగ్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసేశాను ఇప్పుడు బాగానే వస్తున్నాయి మళ్ళీ పిక్చర్స్ వస్తున్నాయి తప్పకుండా మేడం మీరు ఇంకా ఇంకా చాలా పిక్చర్స్ చేయాలి మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను మేడం అండి 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 గారు యా హలో సరే నేను ఇప్పుడు కాల్స్ ఇంకా తీసుకోవట్లేదండి ఏమీ అనుకోకండి ఇవాళ కాల్స్ చేసిన వాళ్ళందరూ సో శ్రీలక్ష్మి గారు నేను మీరు ఎప్పుడైనా అమెరికా వచ్చారా నేను వచ్చానండి టూ లో థర్టీన్లో వచ్చాను లో ఇది ఉగాది ఉసవాలని వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను రా వచ్చాను అక్కడికి అమెరికాకి అది వచ్చి ఇంద్రనీలు నన్ను ఫస్ట్ అప్రోచ్ అయ్యాడు ఆయన ఆయన ఏమా నువ్వు వస్తావా అని అంటే ఏంటో నాకు తెలియదు ఫస్ట్ మీరు రమ్మంటున్నారు ఎలాగా ఏది అని అంటే లేదమ్మా వాళ్ళ అభిమానులు అందరూ మిమ్మల్ని అక్కడ ఇన్వైట్ చేస్తున్నారు మీరు వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని అంటే సరే అని అక్కడ అమెరికా నుంచి ఉజ్వల్ గారని ఆయన చాలా పట్టు అసలు ఆయన పట్టుదలతోటే బికాస్ ఆఫ్ హిమ్ నేను రాగలిగాను అక్కడికి రా వచ్చానమాట ఉజ్వల్ గారు మామూలుగా వదలలేదు నన్ను ఆయన రావాలి 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 మీరు రావాలి రాకపోతే నాకు కోపం వస్తుంది అది ఇది అనేసి సరే అండి తప్పకుండా వస్తాను ఆ ప్రయత్నాలన్నీ మీరే చెయ్యండి ఆ టిక్కెట్లు అవన్నీ ప్రాసెస్ అన్ని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి కాన్ఫరెన్స్ అన్ని అవన్నీ చూసి అన్ని దగ్గరుండి శ్రద్ధతో నా టేక్ ఆఫ్ చేసేంత వరకు ఆయన అసలు లైన్ లోనే ఉన్నారనమాట అసలు దగ్గరలోనే ఉన్నట్టే అంత ఇంట్రెస్ట్ తీసుకొని మేము వెళ్ళాము అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నాము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆయన అంత కేర్ టేక్ చేసి మొత్తం అందరూ అందరూ ఆ ఆ ఫంక్షన్ ఆ ఊర్లో ఉండే న్యూయార్క్ డెలాస్ న్యూ జెర్సీ అందరూ కూడా అక్కడ ఉండే అందరూ చాలా మం చాలా బాగా ఇన్వైట్ చేశారండి నేను ఇంత అభిమానం చూపిస్తారని నేను కళ్ళలో కూడా అనుకోలేదు నేను వాళ్ళకి చెప్పాను మళ్ళీ ఫర్దర్ గా నన్ను నేను మళ్ళీ ఏదైనా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటే కూడా ఇలాంటి ట్రిప్ మాత్రం నేను ఎప్పుడు చూ చూడనండి ఇదే నాకు అంత గుర్తుండిపోయేలాగా ఉంది నాకు ఎన్ని దీని తర్వాత ఎన్ని వచ్చినా అది అది తర్వాతే అవుతుంది కానీ దీని అంత స్పెషాలిటీ ఉండనే ఉండదు అంత బాగా రిసీవ్ చేసి నన్ను అంత బాగా ట్రీట్ చేశారు అది ఇదే నేను చాలా సంతోషపడ్డాను అంత బాగా జరిగింది ఆ ట్రిప్పు ని వళ్ళికారని వాళ్ళ ఇంట్లో ఉన్నాను వాడు అసలు మామూలుగా కాదు అసలు ఆ ఏంటి అసలు మామూలుగా అసలు నేను ఇక్కడ ఉన్నానా ఇండియాలో ఉన్నానా ఫారెన్ లో ఉన్నానా తేడా లేకుండా వంటలు వండేసేసేసి ఏమండి ఇప్పుడు ఫారెన్ లో ఉండే రెసిపీస్ ఉంటాయి కదా ఇక్కడ మన మన ఇండియా రెసిపీస్ పెట్టారేంటి నా చేశారా ఏమిటి అంత కష్టపడి మీరు తింటున్నారా ఏంట రామ రామా మేమంతా తినేదే అదే అండి అక్కడ ఉన్నా కూడా మేము ఫాలో అయ్యేది ఇదే మీరు హ్యాపీగా తినండి అని చక్కగా ఆ ట్రిప్ అంటే మామూలుగా కాదు షాపింగ్ ఏంటి సైట్ సీయింగ్స్ ఏంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్ని ఆ వాళ్ళు చూపించేదానికి నేను జెట్లాక్ తోటి నేను అసలు రాలేనండి అంటే మీరు వచ్చింది దేనికండి చూడ్డానిక పడుకోవడానికే నాకు లాక్ అండి చంద్రమండలం నడిచినట్టు ఉంది నాకు లేవ లేని ఆ తర్వాత కొంచెం బాగుంది అనే టైంకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇక్కడికి చాలా అంత బాగా జరిగింది ఆ ట్రిప్పు ఇప్పుడు వాళ్ళందరూ వింటే గనక వాళ్ళందరికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళందరూ వింటే గనక నేను చాలా సంతోషం ఫీల్ చెప్పాలి అనుకోవాలి వాళ్ళు వెరీ వెరీ నైస్ అండి మీతో మాట్లాడుతూ అసలు టైమే తెలియలేదు ఎంత ఎంత నవ్వుతూ ఉన్నాము ఎన్ని ఎన్ని గుర్తులు చేసుకున్నాము నా గుర్తున్న ఈ షోకే మీరు ఎన్నో గుర్తులు ఇచ్చారు నాకు ఇప్పుడు అండ్ మన మన షో టైం కూడా అయిపో వచ్చేసింది ఆల్మోస్ట్ అయిపోయింది సో చాలా 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 ప్రేక్షకులు అందరికి కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు నేను అంతకు రెండు రెండింతలు నేను ఫీల్ అవుతున్నాను అని మేమందరం కూడా మా గుర్తుకొస్తున్న ఈ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అండ్ ఇవాళ కాలర్స్ కాల్ చేసిన వాళ్ళు ఇవాళ షో వింటున్న వాళ్ళు వాళ్ళందరి తరఫున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి మీ వాల్యూబుల్ టైం మాతో స్పెండ్ చేసి మీరు ఎన్నో విశేషాలు చెప్పారు అసలు ఇంకా చాలా టైం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అండ్ థ్యాంక్స్ అండి అండి యా అదండి చాలా సరదాగా జరిగిపోయింది హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసాం వచ్చే వారం ఇంకొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ వాళ్ళ షో విన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే అశ్విని గుర్తుకొస్తున్న ఈ షో విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో